మన పథకాలన్నీ కూడా, నవరత్నాలన్నీ కూడా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ పేదరికంలో ఉన్న ప్రతి వారికి కూడా, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, లేదా పేదరికంలో ఉన్న అగ్నవర్ణాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందాలి, పరిపాలనా ఫలాలు అందాలి, వీళ్ళందరికీ అందాలి. ప్రభుత్వం అన్నది వీళ్ళందరికీ కూడా అందించాలి. అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, ప్రతి నిర్ణయం కూడా ఇదే ప్రాతిపదికన జరుగుతూ ఉంది అని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నా. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర పరిపాలన వరకు అందరూ సమానమే. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయమని నమ్ముతూ రాష్ట్రంలో అత్యున్నత పాలన పరంగాను అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నా. గతంలో అన్యాయాల నిర్ణయాలు, అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్న వాటిని సరిదిద్దుతాం. అన్నదమ్ముళ్ళ అన్ని ప్రాంతాలు ఉండేలా, ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా, మీరిచ్చిన అధికారాన్ని, దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధికి ఉపయోగిస్తామని మరోసారి చెబుతూ, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు, దేవుడి దగ్గర మీరు చేసే ప్రార్థనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉంచాలని కోరుతూ, మీ అందరి దీవెనల కోసం, ఆప్యాయతల కోసం రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.